వెల్కమ్ టు తేజ టైమ్స్ అందానికి అందం చందన నా కోసం భూమికి తెంచిన చందన బెదసే ఉత్సాహం చందన బెదసే ఉల్లాసం చందన బెదసే సర్వస్వం అందానికి అందం చందన ఐదు దశాబ్దాల స్వర్ణ వస్త్ర సౌధం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ సినిమా రోడ్ అమలాపురం తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన పిండిపురోలు రవిశాస్త్రి శర్మ ఆదివారం మావిడికుదురు మండలం పాసలపూడి బాడ్స్కూరు బిడ్జపై నుండి వైనితేయ గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే విషయాన్ని గమనించిన వెంటనే అప్రమత్తమైన పర్యాటక శాఖ బోర్డు సిబ్బంది సదరు వ్యక్తిని కాపాడారు. ఈ నేపథ్యంలో ఘటనాస్థలానికి చేరుకున్న నగరం ఎస్ఐ జానీ బాషా అంబులెన్స్లో అతడిని ఆసుపత్రికి తరలించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం ఈదరపల్లి ముక్కామల రోడ్డుకు 18 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఆదివారం తెలిపారు. ఇప్పటికే 12 కోట్లతో పాలగుమి వరకు 7 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం పూర్తయిందని, ఈదరపల్లి ముక్కామల బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల రావులపాలెంకు అమలాపురం నుంచి 7.3 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ఆయన అన్నారు. మరికొద్ది రోజుల్లో అమలాపురం వయ్యా అంబాజీపేట మీదుగా 4 లైన్ల జాతీయ రహదారికి మంత్రి విశ్వరూప్ శంకుస్థాపన చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నియమితులైన కందుల దుర్గేష్ ను అమలాపురం రూరల్ మండల అధ్యక్షులు లింగోలు పండు ఆధ్వర్యంలో జనసేన నాయకులు ఆదివారం రాజమహేంద్రవరంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సలహాదారు నల్లా శ్రీధర్, అమలాపురం రూరల్ మండల ప్రధాన కార్యదర్శి పరమటి చిట్టిబాబు, అధికార ప్రతినిధి డాక్టర్ కొప్పుల నాగమానస, ప్రచార కార్యదర్శి సత్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఆదివారం శంకుస్థాపన చేశారు. 4వ వార్డులో 99 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయానికి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నల్లా సూర్యచంద్ర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అమలాపురం పట్టణ సబ్ రిజిస్టార్ కార్యాలయం ప్రక్కన 75 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న ఉప ఖజానా భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలంలో 3 రోజుల క్రితం మాచవరంకు చెందిన భూ వివాదంలో గాయపడిన మహిళలు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆదివారం వారిని పరామర్శించారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, వారిని తక్షణం అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించారు. తన కవితల ద్వారా ప్రజల్లో కరోనాపై అవగాహన కలిగిస్తున్న తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన ప్రముఖ కవి శ్రీశ్రీ కళావేదిక జిల్లా ఉపాధ్యక్షులు నల్లా నరసింహమూర్తి రచించిన కరోనా నాణీలు కవితా సంపుటిని ఆదివారం రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఆవిష్కరించారు. కవిత్వం ద్వారా అక్షర చైతన్యం కలిగించడంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నందుకు నల్లాను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్లా విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.